పోలీస్ స్టేషన్ల నిర్వహణలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్కు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ అవార్డు వచ్చింది. అన్ని విభాగాల్లో స్టేషన్ సిబ్బంది అందరూ బాగా పనిచేసి ప్రజలకు పోలీస్ సేవలు అందజేసినందుకు గాను అవార్డు లభించింది. ఇక దీంతో పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ అభినందనలు తెలియజేశారు. దళిత సాధికారత పథకం ఏర్పాటు చేయడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోతుకుపల్లి ప్రవీణ్, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో బీజేవీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్ ఆధ్వర్యంలో అక్కన్నపేట ఎంపీడీఓపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని ప్రకార్డులతో ధర్నా చేపట్టారు. ఈరోజు అక్కన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు బీజేవీఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మరి గత కొన్ని రోజులుగా స్థానిక ఎంపీడీఓ గారి మీద వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సర్పంచులను మనోవేదనకు గురి చేస్తే కమిషన్ల కోసం వేధిస్తే బీజేవీఎంగా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కమిషన్ల కోసం వేధిస్తున్న ఎంపీడీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులారా ఖబర్దార్, మేము చెప్తున్నాం, అవినీతి అధికారులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇక నుండి ప్రజలను కానీ ప్రజాప్రతినిధులను కానీ వేధిస్తే చూస్తూ ఊరుకోం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా మారి అభివృద్ధి అంటే మీ జేబులు నింపుకోవడం కాదు, ప్రజల శ్రేయస్సు కోసం అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కరోనా టీకా కోసం వెళ్లిన ఓ మహిళకు కుక్కకాటు వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన నల్గొండ జిల్లా కట్టగూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే నేను పెద్దపల్లె వాయిన్ బంద్ చేస్తాను. అయితే సూది సార్ అన్నారు కదా, సూది వేపించుకొచ్చుకోవాలని సూది అని సారు నాకు షిప్ రాసిచ్చిండు. రాసిస్తే సార్ నేను మేడం కాడికి వచ్చిన. మేడం కాడికి రాగానే ఆ కుక్క సూది వేపించుకునేటప్పుడు పక్కకు నిలబడ్డది. పక్కకు నిలబడంగానే నేనేం చేసిన, మేడం ఇది ఎక్కడ వేస్తారని రిపోర్ట్ ఇచ్చిన. ఒకటి ఇవ్వగానే ఆమెకి వేసి సూది మళ్ళీ నాకు ఆమెసారి నాకు ఏమైనా ఆమెన్నదిగా నాకు సార్ నాకు వేసే దాంట్లో మళ్ళీ ఆమెకి వేస్తున్నాయిందని ఆమె అంటే వేసింది తగ్గ వేసింది ఆడేసింది ఇంక సిరేంజ్ ఆడేసింది ఇంక ఎంబటే వెళ్ళిపోయింది సార్. ఇక ఇంటికి రాగానే ఇలా కూర్చున్నప్పుడు నేను అడిగిన అడగంగా వాళ్ళందరూ అడిగింది సార్, వాళ్ళందరూ అడిగింది ఇప్పుడు ఆమె అడిగింది ఇక రికార్డ్స్ ఏంటి వాళ్ళందరూ అడిగింది సార్. అడగంగానే ఏం కాదులే ఏం కాదు అని అడిగింది సార్. నాకు ఏం భయం ఇస్తుంది సార్. కుక్క సూది ఎట్టినది? కుక్క సూది అంటుంది. ఆమెకేసింది. నువ్వు ఫస్ట్ మరి నా కరోనా ఉంది అని చెప్ప, కరోనా సూది వేయాలని చెప్పవా, వ్యాక్సిన్ వేయాలని చెప్పలే? ఇక్కడ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ గ్రామంలో వరి నాటు వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి సందర్శించారు. మనందరి మీద ఉంది, రైతులకి బాగుండాలంటే ముఖ్యమంత్రి గారును టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రోజు ఒకసారి యాత్ర చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా ఎవడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకేవాళ్ళు ఏ పార్టీ వచ్చినా కూడా గతంలో ఎవడు చేయలే, రేపు ఎవడు చేయడు. అంటే ఇక్కడ ఎలక్షన్ వచ్చినా ఆయనే ముంగటుంటాడు. అంటే ఆయన కూడా 24 గంటలు ప్రజల కోసం కష్ట బతకలేడు. హరీష్ రావు గారు బతకలేరా, లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బతకలేకనా? మన కోసం మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన ప్రజల్ని బాగు చేయాలి. ఆ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రి హరీష్ రావు గారు కానీ పనిచేస్తున్నారు. వాళ్లకు మనము వెన్ను పూసలాగా వెదజల్లే పద్ధతిని అనుసరించడం వల్ల నేరుగా విత్తనాలను చల్లడం కాబట్టి నాటు వేసే ఖర్చు 5,000 రూపాయల వరకు తగ్గించుకోవచ్చు. దీనికి విత్తన మోతాదు 1 ఎకరానికి 12 కిలోలు అయితే సరిపోతుంది. పంటకాలం కూడా 7 రోజుల నుంచి 10 రోజులలోపే ముందుగా కోతకు వస్తుంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన మానవహారంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏ పని పట్టుకున్నా తెలంగాణ సాధించేంత వరకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పి వారు నినదించి తెలంగాణ సాధించడం జరిగింది. అదేవిధంగా నీళ్లు లేకపోతే మరి భూములు పండవని బీరు భూములకు నీళ్ళు అందించి కాళేశ్వరం భగీరథ ప్రయత్నంతో పూర్తి చేసిన గొప్ప మరి సాధికుడు మన కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు ధరణి గారి అనేక సమస్యల్ని ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టుని కూడా రూపకల్పన చేసి జిల్లా మంత్రి గారి సాధ్వర్యంలో ఆ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈ దిశలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాలు వారి కన్న కలల్ని సాకారం చేసే విధంగా ఈరోజు ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారు నేరుగా మరి ఆ యొక్క స్కీమ్ ద్వారా జీవనోపాధి కలిగించే విధంగా చూస్తున్న ఒక గొప్ప పథకానికి ముఖ్యమంత్రి గారు దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టిన సందర్భంగా యావత్ దళిత జాతి రాజకీయాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న చర్యలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఇది ఎన్నికల కోసమో రాజకీయ అవసరాల కోసమో కాకుండా వారి హృదయం నుంచి ఉద్భవించిన ఒక ముఖ్యమైన కార్యక్రమే ఈ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్. అందుకనే ఈరోజు లింగాల కమల్రాజు గారు కానీ, వైరా ఎమ్మెల్యే రామల నాయక్ గారు కానీ, మన బాలసాని గారు ఎమ్మెల్సీ గారు కానీ, అదేవిధంగా సుధా చైర్మన్ మన విజయ్ కుమార్ గారు కానీ ఇంకెవరున్నారు, కురాకుల నాగభూషణం గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దళిత నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 లక్షల రూపాయలే కాకుండా రైతు ఇన్సూరెన్స్ ఏ రకంగా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఉందో, సహజ మరణం పొందిన భూమి లేని నిరుపేదలకు కూడా, క్లైమేట్ గారు అని, భూమి లేని నిరుపేదలకు కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు ఒక స్కీమ్ని తెచ్చే విధంగా చూడటం. మన చాలామంది దళితుల మీద దాడులు జరిగినాయి, చాలా హింసాకాండ జరిగింది, ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలే. మానవత్వంతో చింతకాని మండలంలో మరియమ్మ గారు మన జిల్లాకు సంబంధం ఇచ్చిన వ్యక్తి నల్గొండ పోలీసులు కొట్టి వారిని లాకప్ డెత్ చేస్తే స్పందించి స్ఫూర్తితో పీడిత తాడిత ప్రధానికం, ప్రత్యేకించి దళిత వర్గాల అభ్యున్నతి కోసం అని చెప్పి నడుంబుగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజున సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ కింద దళిత కుటుంబాలకి ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారిని వారి కాళ్ళ మీద నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, దళిత మేధావులతో పాటుగా దళిత వర్గాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా మన ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న దళిత సమాజానికి మేలు చేకూరే విధంగా
ఈ స్కీమ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్దాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత యువకులందరికీ కూడా ఉపాధి లభించే విధంగా ఈ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. దాదాపు 1200 కోట్ల రూపాయలతోని ఈ సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు పెట్టినా ఇంకొక 200 కోట్లు అదనంగా ఇచ్చి ఈ సంవత్సరం దాన్ని ఖర్చు చేయడం ద్వారా వచ్చే సంవత్సరం నుండి ఇంకా ఎక్కువ నిధులు దళిత సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ద్వారా మరి యువకులకి ఉపాధి లభించే విధంగా, దళిత కుటుంబాలకి ఉపాధి లభించే విధంగా, వాళ్ళని మరి లక్షాధికారులను చేసే విధంగా కూడా మరి ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లనే దీంతో పాటుగా అన్ని అవకాశాలు కూడా మరి దళిత మరి జాతికి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని కార్యక్రమాలు, అన్ని వ్యాపారాలు లేదా ఇతర రంగాల్లో కూడా ఆ వర్గాలకి ఆయా వర్గాలకి మరి వాళ్ళని కాళ్ళ మీద నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ కూడా దళిత మేధావర్గం కానీ లేదా ఉద్యోగులు కానీ లేదా వివిధ పార్టీలకు చెందిన